కురుస్తున్న భారీ వర్షాలతో తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలంలోని చాలా ప్రాంతాలు నేట మునిగాయి. దీంతో కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగ గీత విశ్వనాథ్ స్థానిక అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజలకు రైతులకు సహాయక చర్యలు అందించాలని సూచించారు. వరదల వల్ల నష్టం వాటిల్లిన రైతులు ప్రజలు ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం అండగా ఉంటుందని కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగ గీత విశ్వనాథ్ హామీ ఇచ్చారు. ఏలేరు సుద్దగడ్డ జలమయమైన గొల్లప్రోలు మండలంలో ఆమె పర్యటించారు. వరద ప్రభావంపై కాకినాడ ఆర్డీఓ చిన్నికృష్ణ సమక్షంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధితులకు అండగా ఉంటామని, త్వరితగతిన వరద నీరు బయటకు పోయేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. అన్ని ప్రాంతాల్లోనూ రెవెన్యూ పంచాయతీ వ్యవసాయ శాఖ అధికారులు పర్యటించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించే విధంగా ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అంతేకాకుండా అన్ని ప్రాంతాల్లోని వైద్య అధికారులు మరియు సిబ్బంది అందుబాటులో ఉండి వైద్య సదుపాయాలు అందించాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. జల దిగ్బంధం కింద అయిపోయి అన్ని ఊళ్ళు కూడా చాలా వరకు మునిగిపోయినాయి. ముఖ్యంగా ఏలేరు ప్రాంతంలో ఉన్న రైతాంగానికి సుద్దగడ్డ నుంచి వచ్చే నీరు, ఇవన్నీ కూడా విపరీతంగా నీరు రావటం వల్ల, అట్లాగే ఏలేరు ప్రాజెక్ట్ నుంచి నీరు ఎక్కువగా వదిలేయటం వల్ల, వర్షం ఇంకా పడుతూ ఉండడం వల్ల పంటలన్నీ కూడా ఇంచుమించుగా 100% పంటలు నీటి మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ నీటిని రిసీట్ అవ్వడానికి కూడా ఎక్కువగా సముద్రంలోకి లాగే పరిస్థితి కూడా ఇప్పుడు కనబడట్లేదు. ఇదివరకు కొన్ని కాలనీసే ములిగేవి, కొన్ని ప్రాంతాల్లో రైతులు మాత్రమే ఉండేవారు, ఇబ్బంది పడేది. కానీ ఇప్పుడు మొత్తం ఈ వర్షానికి మాత్రం చాలా తీవ్రమైన నష్టం రైతాంగానికి కల్పించడం జరిగింది. అందుకే అన్ని శాఖల అధికారులతో కూడా రెండు రకాల చర్యలు, ఒకటి తాత్కాలికంగా ఈ గొల్లప్రోలులోని, అదేవిధంగా ఇంకా కొన్ని ప్రాంతాలు ఈ పార్లమెంట్లో కొన్ని ప్రాంతాల్లో ఉన్న కాలనీస్లో ఎక్కడెక్కడైతే మునిగిపోయారో అక్కడ తాత్కాలికంగా అక్కడ సంబంధిత అధికారులు చేయడం జరుగుతుంది. గొల్లప్రోలుకి సంబంధించి ఎప్పుడూ కూడా మనకి దేవీనగరం కానీ, శివాలయ కాలనీ, అదేవిధంగా గంటావర్గొయ్య అని, ఇంకా ఈబీసీ కాలనీ, సూరంపాలెము, ఎస్సీ కాలనీ, ఇవన్నీ ఇంకా ఇలా చాలా కాలనీస్, 8 కాలనీస్ పూర్తిగా మునిగిపోయిన పరిస్థితిలో ఉన్నారు. వారికి ఫుడ్ ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి ఫుడ్ అరేంజ్మెంట్ చేయడంలో, వాటిని కూడా ఇప్పుడు ఆర్డీఓ గారు, కమిషనర్ గారు, ఎంఆర్ఓ అందరితో కూడా కలిసి మాట్లాడి పూర్తిగా వాళ్ళకి సరిపడా ఫుడ్ అందరికీ అందించే విధంగా, అదే ఇంటికే కూడా అందించే విధంగా కూడా మేము చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మొత్తం ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా బాగుండాలి అంటే, రైతాంగానికి నష్టం లేకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఏలేరు ఆధునీకరణ పనులు తొందరగా పూర్తి కావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా టైలాండ్ ఏరియా అయిన ఈ పిఠాపురం నియోజకవర్గం పూర్తిగా రైతాంగం ఎప్పుడు కూడా నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి కింద నుంచి ఫేజ్ 2 నుంచి మొదలు పెట్టుకుని పైకి వెళ్ళినట్లయితే మరి రైతాంగానికి అందరికీ కూడా రక్షణ కల్పించినట్టు అవుతుంది. సాధారణ వర్షానికి, సాధారణ వరదలకి కూడా ఏమాత్రం పంట నష్టం లేకుండా నీటి యాజమాన్యం చేసుకోవడానికి, నీటి విడుదలని సక్రమంగా కిందకి వదిలేయడానికి అవసరమయ్యేవన్నీ కూడా చాలా చేయవలసి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా చేయాలని కోరుతున్నాం. దీనికి గతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ ఇవన్నీ కూడా దీన్ని శాంక్షన్ చేయించడం జరిగింది. కానీ రాను రాను ఇప్పుడు వరకు ఆ పనులు ఇంకా మనకు అసలు కొన్ని మొదలు పెట్టలేదు. కొన్ని కొన్ని చోట్ల మొదలు పెట్టినా ఎక్కడ పూర్తి కాని పరిస్థితులు ఉన్నాయి. ఈ వర్షం ఇవన్నీ తగ్గిన తర్వాత దీనికి సంబంధించిన గౌరవ శాసనసభ్యులు, మా జిల్లా మంత్రివర్యులు అందరూ కలిసి తప్పనిసరిగా ఇరిగేషన్ మంత్రి గారితో సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ సమస్యను తొందరగా పరిష్కరించడానికి మేము కృషి చేస్తాం. ఏలేరు ఆధునీకరణ పనులు తొందరగా మొదలు పెట్టే విధంగా మేము అందరం కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. రైతాంగాన్ని ఆదుకోవడానికి అన్ని విధాలా కృషి చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం.